హాయండి, అందరికీ నమస్కారం. ఒక సినిమా మన ముందుకు వస్తుందంటే ఆ సినిమా అంటే ఆ సినిమాకి ఎవరితో వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక్కళ్ళైతే వెళ్ళలేం కదండి, ఎవరినన్నా తోడు తీసుకెళ్ళాలి అంటే ఏ గ్యాంగ్తో వెళ్ళాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎలాంటి సినిమా వస్తుంది దాన్ని బట్టి గ్యాంగ్ డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, మీరు ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీ గ్యాంగ్తో వెళ్ళొచ్చు, ఏ గ్యాంగ్తో వెళ్ళినా ఈ గ్యాంగ్ లీడర్ అన్న చిత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. ఆల్రెడీ టీజర్ చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా, ఇంకెందుకండి వాళ్ళ మాటల్లో కూడా వినేద్దామా? ఎస్, ఇప్పుడు ఆ గ్యాంగ్ మనతో ఉన్నారు, ఆ లీడర్ కూడా మనతో ఉన్నారు. మన షోని స్టార్ట్ చేద్దామండి. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను చెప్పి 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 నాకు అలవాటు అయిపోయింది, నాకు తెలిసి కంగ్రాట్స్ తీసుకుని 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 మీకు కూడా బోర్ కొట్టలేదు. యా, బట్ ఒకటైతే చెప్పాలి, గ్యాంగ్ లీడర్ ఫస్ట్ టైటిల్ పలకరిస్తుంది ఆడియన్స్. ఇది పలకరించగానే ఏమనిపించింది అంటే మాకు, ఓకే నాని గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నారు అనగానే ఒక పవర్ఫుల్ సినిమా ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, సో ఇలా చేస్తున్నారు అనుకున్నాం. అండ్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఒక గ్యాంగ్ కనిపించింది. అవునా, ఇది గ్యాంగ్ లీడర్ అనేది పర్ఫెక్ట్ యాక్ట్, బట్ మనం అనుకునేది కాదే, ఇందులో ఇంకేదో కొత్తదనం ఉంది అని అనిపించింది. అండ్ ఆ ఐడియాకి మెచ్చుకోవాలి ఫస్ట్ విక్రమ్ కే కుమార్ గారిని. కమర్షియల్ ఫిల్మ్, పవర్ఫుల్ ఫిల్మ్ చేసేటప్పుడు దానికి ఒకవేళ ఇది కనుక అలాంటి జానర్ అయి ఉంటే పొరపాటున కూడా గ్యాంగ్ లీడర్ అని పెట్టే ధైర్యం చేసేవాళ్ళం కదా. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాకి మనం గ్యాంగ్ లీడర్ అని పెడితే మేము ఏం చేసినా ఎన్ని చేసినా సరే ఎప్పటికీ మన ఐకానిక్ గ్యాంగ్ లీడర్ మ్యాచ్ అవ్వదు కదా. వేరే జానర్ కాబట్టి ఆ గ్యాంగ్ లీడర్ టైటిల్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్ ఒక మా చాలా ఉండదు, ఎక్స్పెక్టేషన్ మోర్ ఆఫ్ ఇది ఎంజాయ్మెంట్, ఇది ఎంటర్టైనర్ మొత్తం ఫ్యామిలీ. రైట్, ఇందాక నేను చెప్పినట్టు అన్ని గ్యాంగ్స్ తో ఈ సినిమా చూడొచ్చు, మొత్తం ఏ ఏజ్ గ్రూప్ గ్యాంగ్ అయినా తీసుకెళ్ళిపోవచ్చు హ్యాపీ. రైట్, మాకు కూడా ఒక లీడర్ కావాలి, వెయిట్ చేస్తున్నాము. అంటే మా గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే సినిమాక్స్, ఐమాక్స్. సినిమా చూసిన తర్వాత మీకు వీడు సూట్ అతడు పెన్సిల్ అని చూడండి. లేదు లేదు, వెయిట్ చేస్తాం, ప్రాబ్లమాటిక్ లీడర్ అయ్యాడు. లేదు లేదు, మేము వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ వెయిట్ చేస్తున్నాం అంటే సినిమాక్స్, ఐమాక్స్, అలంకార్ విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, సో ఇలాంటి థియేటర్స్ అన్నిటి దగ్గర గ్యాంగ్ వచ్చేస్తాడు. లేట్ అయ్యే క్వశ్చన్ లేదు. ఓకే, అండ్ అంతేకాకుండా గ్యాంగ్ లీడర్ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఈ పోస్టర్ చూస్తే గుర్తొచ్చేది కూడా నాకు గ్యాంగ్ లీడర్, అక్కడ చిరంజీవి గారు. ఈ పోస్టర్ చాలా ఇష్టమైన ఒక ఇమేజ్ అండి గ్యాంగ్ లీడర్. చిన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, కాకినాడకి అనుకుంటా సెలవుల్లో ఏదో పెళ్లికో ఫంక్షన్కో వెళ్తుంటే అంబాసిడర్లో నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టారు. ముందు అంబాసిడర్కి రెండు సీట్లు కాదు, ఒకటే సీట్ ఉంటుంది, పెద్దది ఉంటుంది. బైక్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇది మన గేర్ రోడ్ కూడా మన కాళ్ళ దగ్గర ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో మధ్యలో పెద్దలు ఎవరు కూర్చోలేరు, ఇటు పెద్దవాళ్ళు ఇటు డ్రైవర్ కూర్చుంటే మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే మేము కాళ్ళు ఇలా పెడితే మా గేర్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట, పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోవచ్చు కాబట్టి. కూర్చుంటే నా హైట్ కి నాకు రోడ్డు కనపడదు, నాకు ఓన్లీ ఈ హైట్ ఈ ఇంక్లినేషన్ కనపడుతుంది. ముందు ఒక బస్, ఆర్టీసీ బస్ హైవే మీద కాకినాడకి వెళ్ళే దారిలో ఆర్టీసీ బస్ వెనకాల పోస్టర్ అండ్ మా జర్నీ దగ్గర అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ఆ బస్ మా ముందే ఉండి. సో నాకు రోడ్డు కనపట్లేదు, చెట్లు కనపట్లేదు, ఏమీ కనపడదు, నాకు ఒక పోస్టరే ఇలా కూర్చొని వెళ్ళేదా. సో నాకు అది ఆ పోస్టర్ ఉండిపోయింది మైండ్లో. సో సినిమా జరుగుతున్నప్పుడు, షూట్ జరుగుతున్నప్పుడు ఈవెన్ దో జానర్కి అసలు సంబంధం లేకపోయినా గ్యాంగ్ లీడర్ అన్న టైటిల్ పెట్టాము. అండ్ ఫర్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ద హార్ట్, మెగాస్టార్ ఫిల్మ్. సో ఒక ట్రిబ్యూట్ ఇద్దాం, అంటే ఒక్కసారి గ్యాంగ్ లీడర్ ఫ్యాన్స్ అందరికి, అంటే మనం చిన్నప్పుడు ఏదైతే సినిమా చూసి మనం పెరిగామో ఎంజాయ్ చేసామో వాళ్ళందరికీ ఒక్కసారి ఆ మెమరీ అలా ఫ్లాష్ అయితే చాలా నాస్టాలజిక్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కనుక నేను సినిమా చూస్తే నాకు అలా గ్యాంగ్ లీడర్లో ఆ పోస్టర్ కనుక నాకు గుర్తు చేసే విజువల్ వస్తే నాకు నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే అది మన చిన్నప్పుడు జ్ఞాపకం కదా. సో ఇలా ఉంటే బాగుంటుంది కదా అని విక్రమ్తో, అంటే విక్రమ్ చాలా ఎక్సైట్ అయిపోయాడు. అండ్ దెన్ సిచ్యువేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది మూవీలో, ఆ మూమెంట్లో చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ ఆ షాట్. డెఫినెట్గా చిరంజీవి గారి ఫ్యాన్స్ అని అంటే తప్పేమో, ఎందుకంటే అందరూ సినిమా లవర్స్ అందరికి ఆ షాట్ వచ్చినప్పుడు చాలా నాస్టాలజిక్ అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది, అంటే ఆ 40 నిమిషాలు ఆ బస్సు ముందు వెళ్తున్న టైంలో మీరు ఏ దేవుడిని తెలుసుకొని ఆ పోస్టర్ చూసారో ఏమో, తదాస్తో అనేసి ఉంటాడు ఆ దేవుడు, బికాజ్ ఆ పోస్టర్ లో మీరున్నారు ఇప్పుడు అలాంటి పోస్టర్ తో. అదే కదా,
వాట్ హౌ కెన్ ఎనీవన్ థింక్ అబౌట్ గోయింగ్ అండ్ వాచింగ్ గ్యాంగ్ లీడర్ దట్ ఏజ్. ఆ రోజుల్లో ఇప్పుడు ఈ సినిమాని నన్ను ఎవరు తీసుకెళ్తారన్న అని ఆలోచించడం ఎక్కువ అంటే అదే కదా, ఈ టైటిల్ తో నా సినిమా రిలీజ్ అవుతుందంటే అది కొంచెం ఓవర్ అనమాట. ఎవరైనా వచ్చినా సరే నవ్వేవాడిని ఎవరైనా చెప్తే మనసులో ఏమనుకొని చూసారో తెలియదు కానీ అది కాదు హైలైట్. హైలైట్ చెప్పమంటారా? ఆ కార్ కూడానా? కాదు, ఆ పిల్లోడు పెద్ద ఒక సినిమా చేసి ఆ సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకోవడం కాదు గొప్ప. ఆ పిల్లోడికి ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ డియర్ నాని ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తే, ఆల్ ది బెస్ట్ ఫర్ గ్యాంగ్ లీడర్ అని మెసేజ్ చేస్తే అది దాంట్లో కిక్కే వేరాను. అండ్ ఇంకోటి ఆయన్ని కూడా మేము చూసాం ఇందులో, అంటే గ్యాంగ్ లీడర్ టైటిల్ ఒకటే అనుకున్నాం. చిరంజీవి గారు కూడా ఇందులో కనిపిస్తున్నారు మాకు. ఓకే, ఆ మాస్క్ వన్ కదా మీ ఫేస్ ఉండొచ్చు, బట్ ఏదేమైనా కూడా ట్రైలర్ లో ఉంది. సో కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పటి వరకు హీరోగా అందరికి తెలుసు మామూలుగా అయితే హీరోని నిలబెట్టేది కూడా విలన్. విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంత పవర్ఫుల్ గా అవుతాడు అనమాట. అంతే కదా, రావణ్ లేకపోతే రామ్ రామ్ అవరు. చిన్నప్పటి నుంచి అమరీష్ పురి అన్న చెల్లిని ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయితే మా హీరోని అంత పవర్ఫుల్ చూపించుకోవచ్చు. అంతే కదా, డెఫినెట్ గా యూనో హీరోని పవర్ఫుల్ గా చూపించేది విలనే అని అనిపిస్తుంది. మీరు ఎంత విలనిజం చూపిస్తే అంత బాగుంటుంది అని, బట్ ఎంత చూపించారో సినిమాలో చూడాలి. మేమైతే ఇప్పటి వరకు పిల్లారా అన్న వాళ్ళు మీరు ఇప్పుడు పిల్లా పో అంటున్నారా? సో ఏం జరుగుతుంది ఈ సినిమా స్క్రిప్ట్ రాగానే ఏమనిపించింది? పిల్లలందరూ ఉంటారా, పిల్లలందరూ పోతారా భయపడి? అంటే పిల్లలు అసలు ఆ పిల్లారా మర్చిపోతారు అనుకుంటున్నాము. ఫస్ట్ నా మెయిన్ జాబ్ అది, దాన్ని మర్చిపోయి నాకు ఇంకొక ఐడెంటిటీ తెచ్చుకోవడం. సో ఈ స్క్రిప్ట్ ఐ మీన్ ఫస్ట్ నాకు, నేను అప్పుడు గుణాకి షూట్ చేస్తున్నా ఒంగోల్లో, నాకు ఇలా వచ్చింది విక్రమ్ గారు నాని గారి సినిమా అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యా, నేను ఎందుకు ఆ సినిమాలో విల్లను, అసలు ఏంటి అలా. నాకు అప్పటికి తెలుసు ఈ సినిమా ఉంది అంటే, పేరు తెలీదు, పోస్టర్ ఒకటి దిస్ ఈస్ ఫర్ గర్ల్స్ అని మీరు ఒకటి పెట్టారు కదా సార్, అప్పుడు అదొక్కటి తెలుసు నాకు ఇద్దరు కాంబినేషన్లో సినిమా. వాజ్ ఎగ్జైటెడ్ కాంబినేషన్ అట్లా. నేను లైక్ దెన్ నేను అన్నాను సరే ఎవరన్నా పంపించు, నేను ఒంగోల్లో ఉన్నా హైదరాబాద్ రాలేను ఇప్పుడు, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను పంపిస్తే ఒకసారి స్క్రిప్ట్ వింటా అంటే విక్రమ్ సార్ లేదు లేదు నేనే వస్తా అన్నారంట. ఫోన్ చేశారు మీరు ఇక్కడ వరకు అని అంటే లేదు నేను వస్తాను అన్నారు. ఆయన వచ్చి నేను షూట్ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు కథ విన్నాను ఒంగోల్లో. మంచి కథ విన్నాక కథ వినే ముందు కూడా న్యూట్రల్ ఉన్నాను, ఓకే మంచి ఆఫర్ లాగే ఉంది కానీ చూద్దాం ఎలా ఉంటుందో రోల్ ఎలా ఉంటుంది. కాగానే ఏంటి నాకు ఈ రోల్ లైక్ నువ్వు చేస్తావంటే ఏంది అడగాల సార్, ఏంటి పక్కా చేస్తున్నాను, ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దిస్ అండ్ బికాస్ ఐ మీన్ ఆ క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఛాన్స్ టు వర్క్ విత్ నాని సార్. ఇంకా ఎంత లక్కీ అంటే మీరు కెరీర్ బిగినింగ్లోనే లైక్ ఇలాంటివన్నీ రోల్స్ చేసేస్తే కార్తీక్ దేనికైనా యాక్ట్ అని రేపు పొద్దున అనుకోవచ్చు. రేపు పొద్దున మీకు దీనికి తగ్గట్టు స్క్రిప్ట్ ఇంకా బాగా పెరగొచ్చు. ఇప్పుడు మనకి ఇంత ముందు ఒక 10 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితం హీరో విలన్ రోల్ చేస్తున్నాడు అలా ఉండేదేమో, కానీ ఇప్పుడంతా మీరు స్టోరీ బేస్డ్ నో అండ్ ఇట్ మీ యాక్టింగ్ స్టాండ్ అవుట్ అవుట్ యా బికాస్ అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి ఉన్నాడు, తను ఒక సినిమాలో విలన్ గా చేస్తున్నాడు, ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు, ఒక వచ్చి తెలుగు సినిమాలో మన సైరాలో చేస్తున్నాడు, హిందీలో ఆమెతో చేస్తున్నాడు. దట్ ఇస్ ద జనరేషన్ అండ్ వి ఆల్ హ్యావ్ టు ఓపెన్ అప్. నేను కూడా ఒక ద నెక్స్ట్ ఫిల్మ్లో దెల్ బి అ నెగిటివ్ టచ్ టు ఇట్ ఐ థింక్ మనం ఆ ప్రేక్షకులు కూడా ఓపెన్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా హీరో విలన్ అని చూడట్లే, మంచి పర్ఫార్మెన్సా కాదని చూస్తున్నారు. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి మనకు కూడా రెగ్యులర్ రొటీన్ గా చేసినప్పుడు అంటే సేమ్ డెఫినెట్ గా ఒక ఎమోషన్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతాం, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ మనం ఏంటి యాక్టర్ అని తెలుసుకోవాలి. సో యాక్చువల్లీ ఇది చాలా మందికి ఈ ఆలోచన ఈ మెచ్యూరిటీ అనేది చాలా సినిమాల తర్వాత వస్తుంది. ఐఎమ్ సో గ్లాడ్ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లోనే హీస్ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అంటే ముందు బాగా సెటిల్ అయిపోయిన తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉంది, నాకేమి డేంజర్ లేదు నష్టం లేదు అన్నప్పుడు రిస్క్లు తీసుకోవడం కాదు. రైట్, వెన్ ఎవ్రీథింగ్ అట్ ఈస్ అట్ స్టేక్ బిగ్ సాధారణంగా ఎవరైనా భయపడతారు, అరే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అయింది చాలా బాగా వెళ్తుంది దీన్ని ఎందుకు మనం అని ఏ డెసిషన్ తీసుకోవాలని భయపడతారు. సో అలాంటి ఒక టైంలో నాకు నచ్చింది నేను చేస్తానని డెసిషన్ తీసుకోగలిగాడంటే ఐ థింక్ ఆ ధైర్యమే కాపాడుతుంది. ఇంకా మిగతా
ఇంకో విషయం అండి, హీరో అయితే కథానాయకుడు అంటాడు, విలన్ అయితే ప్రతి నాయకుడు అంటాడు. నాయకుడు కామన్, నాయకుడు ఎక్కడున్నా నాయకుడే. అందుకే యాక్చువల్లీ నాకు విక్రమ్ సార్ 2 డేస్ టైం తీసుకోమని చెప్పారు. కథ చెప్పాక 2-3 డేస్ టైం తీసుకో నాకు చెప్పంటే 2 డేస్ టైం నాకు భయం వేసింది. నేను వెళ్తాను, ఏదో ఆలోచిస్తుంటాను, స్నానం ఆలోచిస్తుంటా, షూట్ లో ఆలోచిస్తుంటా, ఎవరో ఒకరితో మనసులో ఆగదు డిస్కస్ చేస్తాను, ఇలా వచ్చింది ఏమంటారు, ఒక 10 మంది 10 రకాలుగా చెప్తారు, 10 కన్విన్సింగ్ కానీ ఇవన్నీ ఎందుకు వెళ్ళావు, అన్ని ఫేస్ చేయాలి, వెళ్ళి డైరెక్ట్ గా నేను చేస్తున్నా అని చెప్తే ఇంకేం అనలేరు కదా అని చెప్పి భయం వేసి నేను చేసేస్తున్నా అని చెప్పి ఆన్ ది స్పాట్. ఓకే, వెయిట్ చేస్తున్నాం అయితే మీ కొత్త లుక్ కోసం అండ్ క్యారెక్టర్ కోసం. సో డెఫినెట్గా ఇది లేడీస్ కోసమే అని మీరు పోస్ట్ చేసినా లేడీస్ దగ్గరికి ఇంత లేట్గా వస్తున్నాను నేను క్వశ్చన్ తీసుకుని అక్కడే ఆగిపోయాను నేను. బట్ ఇప్పటి వరకు మామూలుగా విక్రమ్ సార్ సినిమాల్లో వెతుక్కునే వాళ్ళం, హీరోయిన్ పేరు ప్రియా అని. బట్ అది నాకు తెలిసి మళ్ళీ ఒక పేరుండి సడన్గా పలుకుతుందో లేదో, సెట్లో కూడా పలికితే ఈజీగా ఉంటుంది కదా అని ప్రియానే వెతికేసుకున్నారు. రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఎప్పుడు సినిమాలో ప్రియా కదా, బట్ రియల్ లైఫ్ లో వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళుగా పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవాలి. ఆయనకి ప్రియా అంటే ఇంత ఇష్టం, స్క్రీన్ మీదే కాదు స్క్రీన్ వెనక్కి కూడా వెతుక్కున్నారు ఈసారి ఇబ్బంది లేకుండా అంటున్నారు. అది సినిమాల వరకు అయితే బాగానే ఉంటుంది. ప్రియాని వెతకడం వల్ల మాత్రం శ్రీనిధికి ఫోన్ చేస్తాను. సో యా, సో విక్రమ్ సార్ వచ్చి మీకు కూడా సేమ్ స్టోరీ చెప్పడం జరిగిందా, ఏమైంది? యా, విక్రమ్ సార్ చెప్పలేదు, బట్ హీ టోల్డ్ మీ వన్ థింగ్. మీరు చెప్పలేదు అని అంత స్పష్టంగా ఎలా మాట్లాడారు? కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అమ్మాయి లాగా. అదంతా నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు అని కూడా ఆవిడ ఎంత బాగా ఇంత తెలుగు ఎలా వచ్చింది. ఓకే, ఒక ఒక యావరేజ్ యావరేజ్ అయ్యింది కొంత కొద్ది ఎబో ఎబో అంతే. సో అలాగే హీ డిడ్ నరేట్ ద హోల్ స్టోరీ, బట్ హీ టోల్డ్ మీ వన్ లైన్. ఓకే, దెన్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, అండ్ ఆయన చెప్పిన తర్వాత హోల్ స్టోరీ నౌ? ఆఫ్ కోర్స్. అండ్ కాదు, ఆయన చెప్పిన తర్వాత రిఫరెన్స్ లింక్స్ చూసుకున్నారా మీరు? 24, 13B, ఇష్క్, మనం, అందులో హీరోయిన్స్ ఎంత బ్యూటిఫుల్. అదంతా నేను చూసేసాను వెన్ ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ మూవీ, సో ఇట్స్ ఫైన్. అసలే మీరు ఇక్కడ ఇద్దరికి సీనియర్, మీరు నిజంగానే లీడర్ ఇక్కడ గ్యాంగ్. ఫస్ట్ టైం ఐమ్ ఫీలింగ్ లైక్ దట్. యా, ప్రతి టీమ్ లో యాక్చువల్లీ నేను కూడా అందరిని చిన్నోడి, మా టీమ్ లో కూడా లక్ష్మి గారు, సంజయ్ గారు, సీ ఇస్ వెరీ యంగ్ సీనియర్. యా, అండ్ నిజంగానే అంటే ఈ పోస్టర్ చూడగానే అనిపిస్తుంటుంది, జనరల్లీ మీ ఫిలింగ్స్ ఎలా ఉంటాయంటే ఎంత మంచి, లైక్ నాని అనగానే అందరికీ తెలుసు, బట్ నాని అనగానే నాని నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ రెడీ అయిపోతారు థియేటర్కి వెళ్ళడానికి. బికాజ్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది అనమాట, ఓకే మనం వెళ్తే ఇది ఖచ్చితంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మన ప్రాబ్లమ్స్ మర్చిపోవచ్చు అని. అండ్ ఇంకొకటి గొప్ప విషయం ఏంటి అంటే డెఫినెట్గా కథ అందరి చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది, మీ చుట్టూనే కాకుండా, అంటే ఒక హీరో చుట్టూ అల్లుకున్న స్టోరీని కాకుండా సో కథలో మీరు ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు. అది గొప్ప విషయం, చాలా మందిలో రేర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో కూడా మీతో పాటు పక్కన ఎవరైతే ఉన్నారో అందరూ కనిపిస్తున్నారు. అలాగే అందరినీ కలిపే సినిమా అవుతుంది, ఎప్పుడు ఒకళ్ళది కాదు. అండ్ ఏ సినిమా అయినా సరే నేను ప్రేక్షకుడిగానే చూస్తాను కాబట్టి నాకు నచ్చిన ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాంట్లో ఈ పాత్ర ఎంత ఆ పాత్ర ఎంత ఎప్పుడు అసలు ఆ లెక్క అసలు ఎప్పుడు ఒక సినిమాని సినిమాకి చూస్తాను. అండ్ ఈ సినిమాలో కూడా ఐ థింక్ ఈచ్ క్యారెక్టర్ ఇంతమంది ఉన్నారు కదా, 5 గ్యాంగ్ ఉన్నారు, కార్తికే ఉన్నాడు, నేను ఉన్నారు, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రియదర్శి ఉన్నాడు, అందరిది చాలా డిఫైన్డ్ రోల్. అంటే ఎవరు కూడా వచ్చి బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోయే వాళ్ళు ఒక సీన్ కోసం ఏదో వచ్చారన్నట్టు కాదు, అందరికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అండ్ అందరూ స్టోరీతో కనెక్టెడ్. ఇప్పుడు మన సినిమా నుంచి ఎవరు ఏ ఒక్కరిని తీసినా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్. ఓకే, స్టోరీ చెప్పాలంటే అందరి గురించి చెప్తేనే స్టోరీ ఫినిష్. రైట్. అండ్ ఇంకోటి మామూలుగా కార్తీక్ గ్యాంగ్స్ అనగానే ఇప్పుడు స్కూల్ గ్యాంగ్ ఉంటుంది, 10th చదివేటప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ వస్తే ఇంటర్ వాళ్ళు, బట్ ఏజ్ ప్రకారం గ్యాంగ్స్ పెరుగుతుంటారు. ఈయన గ్యాంగ్ లో ఏంటంటే ఆ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్నారు, అది గొప్ప విషయం. సీరియస్లీ, సో ఈ గ్యాంగ్ అనేది చాలా చాలా యూనో స్పెషల్ గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇలాంటి గ్యాంగ్ ఎవరికి ఉండదేమో, డెఫినెట్ గా మనం ఒక ఏజ్ లో కొంతమంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. యూనిక్ గ్యాంగ్ కాబట్టి వి గాట్ అ
కంటెంట్ ఫర్ మూవీ. అండ్ విక్రమ్ ని అడిగారా ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి ఏం జరిగింది, ఈ స్టోరీకి బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ ఏం కాదు, తను నాకు విక్రమ్ ఐడియాలు అనేది తెలుసు కాబట్టి అన్ని ఆలోచనలు మైండ్ లోంచి వస్తాయని తెలుసు. సో అంటే తన తన జనరల్ గా మన ఐడియాస్ షేర్ చేసుకుంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రమైన ఐడియా ఎందుకు వచ్చిందంటే అన్న థాట్ వస్తుంది. ఓకే, బట్ ఐ థింక్ తన థాట్ ప్రాసెస్ థింకింగ్ అలా ఉంటుంది. చాలా చిన్నపిల్లలకి ఎక్సైట్ అయిపోతాడు ప్రతి ఐడియా, అండ్ ఈ కథ చెప్పినప్పుడు తన ఎక్సైట్మెంట్ కానీ నేను వింటున్నా నేను ఎంత ఎంజాయ్ చేశాను నాకు బాగా గుర్తు. సో నేను అడగాల్సిన అవసరం రాలేదు, అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో. రైట్, మీరు ఇందాక అన్నారు కదా సో యాక్టర్ గా రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే నేను అది తెలుస్తుంది అని చెప్పి మనలో ఉన్న యాక్టర్ కూడా మనకు తెలుస్తారు అని, అండ్ డైరెక్టర్ గా కూడా రకరకాల స్టోరీస్ చేస్తూ ఉంటేనే అసలు ఎలాంటి డైరెక్టర్ అని తెలుస్తుంది. ఎస్, ఆయన సినిమాల్లో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, 13B ఒక రకం, అది చూస్తే భయం వేసింది థియేటర్ నుంచి, అండ్ మనం ఒక రకం, 24 ఒక రకం. సో ఎక్కడికక్కడ ఆయన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. డైరెక్టర్ జనరల్లీ అలా చేయరు. విక్రమ్ స్ట్రెంగ్త్ అది, ఓనర్షిప్ అనేది ఒక స్ట్రెంగ్త్. ఇప్పుడు స్ట్రెంగ్త్ అని ఎప్పుడంటాం, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు యాక్టర్లు ఉండి ఇతను పెద్దగా యాక్ట్ చేయలేడు ఇతను బాగా యాక్ట్ చేస్తాడు అంటే యాక్టింగ్ ఇతని స్ట్రెంగ్త్ కదా. రైట్, జనరల్ మిగతా డైరెక్టర్లు అందరూ ఓనర్షిప్ చేయలేరు, విక్రమ్ చేయగలడు. సో దాని స్ట్రెంగ్త్ అంటే మిగతా వాళ్ళ దగ్గర లేని ఒక రేర్ క్వాలిటీ అంటే ఇప్పుడు రెండు మన ఏ విక్రమ్ ఏమన్నా రెండు సినిమాలు ఎవరికైనా కొత్త ఆడియన్స్కి విక్రమ్ ఎవరు తెలియని వాళ్ళకి చూపించి రెండు సినిమాలు ఒకే డైరెక్టర్ అంటే ముందు డౌట్ వస్తుంది, నమ్మం అనేది చాలా కాంట్రాస్టింగ్ అనిపిస్తుంది. తనకు కూడా అదే ఇష్టం, తనకి ఇప్పుడు ఇప్పుడు గ్యాంగ్లీటర్ చేశాడు కదా, అలాంటి కథ మళ్ళీ రాసుకోడు, అలాంటి ఐడియా చెప్పడు, ఇంకోటి ఏదో విచిత్రమైన ఇంకో డిఫరెంట్ జానర్లో ఏదో. కానీ అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో, కానీ ఇన్ని వెరైటీ అంటే ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అన్ని సినిమాల్లో ప్రియా మాత్రం కాము, అదే నాకు అది వచ్చ మిలియన్ డాలర్ సీక్రెట్. ఎవరికి ఏం చెప్పట్లా ఊరికే. ఐ నో ఐ నో, దట్ ఇస్ ద ట్రూత్, దట్ ఇస్ ద ట్రూత్. యు ఆస్క్ హిమ్ టుడే వెన్ హి కమ్స్. అంటే మీరు మాట్లాడుకుంటే ఇప్పుడు నా లోపల ఎవరో ఇది మాకే క్యూరియాసిటీ, మాకు కూడా తెలియదు. మాకు తెలియనప్పుడు కొంపతీసి ఆయన ఎప్పుడైనా ప్రియా అనే టైటిల్ తో ఏదైనా సినిమా చేస్తే గానీ మనకి అప్పుడు కూడా తెలియదు, అప్పుడు ఏదో దానికి ఒక కొత్త కొత్త కథ చెప్తాడు కానీ యాక్చువల్ కథ చెప్పడు. ఒక పాట ఉంది, ఓ ప్రియో ప్రియో ఓ మై డియర్ ప్రియో అని. సో అదేమన్నా ఆయనకి ఆ పాటకి ఏమన్నా సంబంధం ఉందా, ఆ లిరిక్స్ కి ఆ పాటకి గ్యారంటీగా ఉండి ఉంటుందండి. అన్ని సినిమాల్లో ప్రియానే ఉండడం ఏంటి, ఆ ప్రియా గురించి కూడా నిజం ఎవరికి చెప్పాడు, దాని గురించి కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి, దాంతో షేర్ చేసుకోవాలన్నా మన పేరు ప్రియా అయి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ప్రియా మిమ్మల్ని చూడడం కంటే ముందు మీ పేరుని చూసి ప్రియా ఓకే ఎవరి అమ్మాయి ప్రియా పేరేంటి మన హీరోయిన్ అదే జరుగుతుంది పాసిబుల్. ఓకే, సో ఈ గ్యాంగ్ లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు, ఎవరు ఒకళ్ళని మాత్రమే చెప్పారు? నో ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీబడి. వన్ నేమ్, నో డిపెండెంట్, వన్ నేమ్, యా ఎవ్రీబడి అని అందరికి తెలుసు. నో ఐ లైక్ ఎవ్రీబడి, టెల్ వన్ నేమ్, నో టెల్ పిక్ వన్, యు హావ్ టు, యా యు హావ్ టు, తప్పదు. ఓకే, నా ఎక్స్పెక్టింగ్, నా ఓకే, నాని నో, ఓకే నాని, లేదు లేదు, ఓకే ఓకే నాని, సరే పైన కొంచెం చెప్పు చెప్పు, కాంప్లిమెంటరీ ప్రే. నో నో నో, హి ఇస్ వెరీ స్వీట్. నేర్చుకుంది కాదండి, నాకు తెలిసి తను ఇంటెలిజెంట్ అయి ఉంటుంది, అయి ఉంటుంది గ్యారెంటీ, అలా ప్రియా పేరు ఉంది కూడా కదా, సో డెఫినెట్ గా అయి ఉంటుంది. అండ్ మీరు నాని గారిని సార్ సార్ అని పిలవడానికి రీజన్ ఆయన మీకంటే సీనియర్ అన్నా, లేకపోతే మీరు అలా చూపించాలనేదో, నేనే చాలా సీనియర్ లైఫ్ ఫీల్ అయిపోయి ఇప్పుడు. అది సీనియర్ అంటే అది ఏజ్ సీనియర్ అంటే కాదు, యు ఆర్ యు ఆర్ ఐ యామ్ నాట్ సీనియర్, వై నాట్, ఇట్ ఇస్ బోత్ ద సేమ్ ఏజ్, యా ఏజ్ ద సేమ్. ఆయన చాలా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేశారు, యా ఐ స్టార్టెడ్ వెన్ వి వర్ క్లాస్మేట్స్ లాంగ్ టైమ్ అగో, ఆ టైమ్ లో క్లాస్ లాంగ్ లాంగ్ అగో, అట్టే ఒక క్లాస్ లో ఉండిపోయాడు, నేను మాత్రం పాస్ అవుతూ పోతే నేను ఫెయిల్ అయ్యి అక్కడ.
ఓకే, ఒక క్లాస్ ని మీరు అంటే బేస్మెంట్ కొంచెం గట్టిగా ఉండడానికి మీరు బాగా అదే దాంట్లో అంతే అంటారు, క్లాస్మేట్స్ అంటారు. ఓకే, మాకు ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తోనే అంటే మీరు పరిచయం ఏమో అనుకున్నాం మేము. ఇంతకి సార్ అనడానికి ఇప్పుడు నాకు ఇప్పుడు మనకి సీన్ మన మన కాలేజ్ లో మనకి సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు రైట్, వాళ్ళు సార్ అంటాం. I was the junior in school. I was the junior. Very, very junior. Tanu very, very junior. Final. Yeah, in your school only. Ni senior kada maa iddarki. Mee school lo avada chaala junior ata. Ante meer 10th lo unte avada first standard lo unnaru ani cheptunnaru. Ah, undochu. Unde varu ani cheptunnaru. Yeah, yeah. Okay. Meer gurinchi chaala nagarjun ga dialogue untundi. Entundi adi. Cheppanu. నువ్వు చదువుకున్న స్కూల్ నేను ప్రిన్సిపల్. ఓకే, యా మీరేనా చెప్తున్నారు సార్? ఎట్లాగో చెప్పండి, నో ప్రాబ్లం చెప్పండి. లేదు, ఇప్పుడు నేను లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి యాక్టర్ అవుదామని రియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి బీటెక్లో ఉన్న టైం అంతా ద ఓన్లీ యాక్టర్ హూ లైక్ రియలీ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పటికి చిరంజీవి గారు రవితేజ గారు ఎప్పటి నుంచో ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఆ 7-8 ఇయర్స్ టైం వేర్ ఇంట్లో మనం చెప్పడానికి నేను నేను అవుతాను, దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, మూవీస్ చూస్తే ఇలా అంటే యూ హీ ప్రూవ్ దట్ యాక్ట్ బాగా మంచి యాక్ట్ చేస్తే మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే అవ్వచ్చు అని ఒక హోప్ క్రియేట్ చేశాడు. ఒక అట్లీస్ట్ లైక్ నాలాంటి చాలామందికి హీ క్రియేటెడ్ ద హోప్. సో అలాంటి హోప్ క్రియేట్ చేసిన ఒక పర్సన్తో నేను వెళ్ళి యాక్ట్ చేయడం, ఆ స్టేచర్తో సార్ అంటాం తప్ప ఏదో ఏజ్ ఎక్కువ అట్లా అని కాదు. అదనమాట ఆయన చెప్పిన స్టోరీ కరెక్టే. అంటే సేమ్ స్కూల్, మీరు ఇద్దరు క్లాస్మేట్స్, మీరు అదే క్లాస్ లో ఉండిపోయారు. అదే క్లాస్ లో ఉండిపోయారు, రీజన్స్ ఉన్నాయి కానీ ఇట్ ఇస్ నాట్ ఏజ్. రైట్, అది కాదు, అది కాదు, కానీ కాదు, కానీ కాదు, కాంట్ బి, యా సేమ్ ఏజ్ నో, యా సేమ్ ఏజ్, అదే కదా. అయ్యో, అంటే ఆవిడ స్కూల్లో జూనియర్ కాబట్టి జూనియర్ కాదు, అయ్యో ఆవిడ సార్ సార్ అని పిలవాలి మిమ్మల్ని, ఒకసారి కాదు రెండు సార్లు సార్ స్క్వేర్ తన్నాని అంటారు. అవును, అది కదా కరెక్ట్. ఐ కాల్ హిమ్ నాని, ఓన్లీ యు కాల్ హిమ్ సార్. అంటే జనరేషన్ మారింది కదా సార్, ఇప్పుడు సార్ ఇలా ఉన్నారు సార్. అసలు మన టాపిక్ అంతా వేరే డైరెక్ట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకని మనం వద్దాం మీ వెనకాల ఉన్న గ్యాంగ్ గురించి, బలమైన గ్యాంగ్ గురించి, అంటే పైన ఉన్న పేర్లో గురించి, మైత్రి వాళ్ళు కూడా గ్యాంగ్ అంట, వాళ్ళు కూడా ఎస్. సో వాళ్ళు కూడా చాలా బలమైన గ్యాంగ్ కదా, ముగ్గురు ఉంటారు అండ్ చాలా గ్యాంగ్ గా యూనిటీ గా ఉంటారు. మంచి సినిమాలు మాత్రమే ఇద్దామని శపథం చేసుకొని వచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ప్రేయర్ లో లైక్ మనం మంచి సినిమాలే ఇద్దాము, అది కూడా సూపర్ హిట్ సినిమాలే ఇద్దాము అని చెప్పి ముగ్గురు యాక్చువల్లీ అందరం శపథం చేసుకుని వస్తాం. అండి, కొంతమంది కుదురుతుంది, గ్యాంగ్ గురించి చాలా అంటే నేను అంటే ఐ వర్క్ విత్ నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మైత్రి విషయంలో ఏంటంటే ఒక వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ముగ్గురు మధ్యన ఉన్న ఒక కోఆర్డినేషన్ చాలా నచ్చుతుంది నాకు. అంటే ఈచ్ వన్, ఇది ఈ డిపార్ట్మెంట్ మీది, ఈ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను, ఈ డిపార్ట్మెంట్ అని వాళ్ళే వాళ్ళు వర్క్ షేర్ చేసుకున్నారు. అండ్ ఆ వాళ్ళ పనుల్లో మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఏమో చెక్ చేసుకోవడం కానీ ఏం పనులు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఎప్పుడు అన్ని ఏది ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మేము ఎక్కడో ఢిల్లీలో ఉండి రేస్ కోర్సులో షూటింగ్ జరుగుతున్నా సరే, ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే అక్కడికక్కడ ఓకే అక్కడికక్కడ సాల్వ్ అయిపోయేది అనమాట. అంటే బికాస్ ఆఫ్ ద ఫిలిమ్స్ దే డిడ్, బికాస్ ఆఫ్ ద నెట్వర్క్ దే హావ్, సో ఇట్ బికేమ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. అండ్ చివరికి మన రిలీజ్ దగ్గరికి ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల అన్నిటికి అంటే కంప్లీట్గా ఇన్ సపోర్ట్, అంటే ఎవ్రీథింగ్, ఎప్పటికప్పుడు వచ్చి నన్ను కలిసినప్పుడు కూడా మనం ఏం చేయబోతున్నాం ప్రమోషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా. ఎప్పుడైనా సరే మన మన ప్రొడ్యూసర్స్లో మోర్ దెన్ ద రిలీజ్ ట్రేడ్ గురించే కాకుండా సినిమా ఎలా వస్తుంది ఆ కంటెంట్ గురించి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది సరే, ఆ ఎక్సైట్మెంట్ చూసి మనకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో ఆ ముగ్గురు ఆ విషయంలో ఐ థింక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అలా కుదిరింది. సో ఐ వాంట్ గ్యాంగ్ లీడర్ టు బి వన్ మోర్ బిగ్ సక్సెస్ ఇన్ దర్ బ్యానర్. అండ్ వాళ్ళ ఫిలిమ్స్ కూడా ఇప్పటివరకు చూస్తే బోర్డ్ అని మంచి మంచి ఫిలిమ్స్ వాళ్ళ లిస్ట్లోనే జాయిన్ అయ్యారు, చాలా వరకు వాళ్ళ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అంటే కాంటెంట్ని అలాగే చాలా క్లియర్గా క్లారిటీగా ఒక సబ్జెక్ట్ని అందిస్తూ ఉంటారు ప్రేక్షకులు, అందుకే సక్సెస్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకొకటి, విక్రమ్ కే కుమార్ సార్ది ఎంత స్టోరీ ఎంత బాగా జనాల్లోకి వెళ్తుందో మ్యూజిక్ కూడా అంతే బాగా వెళ్తుంది. ఆయన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి ఆయన ఫిలిమ్స్లో. అండ్ దీనికి ఇంకొక
సూపర్ స్టారే చేశాడని చెప్పాలి. తను చాలా చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే ఏజ్ లో చిన్న అయినా కూడా. సో తన గురించి అనిరుద్ధ్ చాలా ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పటి నుంచో ఇష్టం, వైద్య స్కూల్ వేరు నుంచి చాలా ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎప్పుడైనా సరే కలిసి పనిచేద్దాం అనుకునే వాళ్ళం, కుదరలేదు. తమిళ ఫిలిం షేర్స్ ఉండేవాడు, తర్వాత మనకి స్టార్ట్ అయిన వెంటనే జెర్సీ కుదిరింది. సో జెర్సీతో ఇట్ బికేమ్ అ గుడ్ కాంబినేషన్. అండ్ నేను తను నిజంగా కథని ఎంతగా ఓన్ చేసుకుంటాడు ఏంటని నా కళ్ళారా చూశాను. నేను ఫస్ట్ టైం అనుకుంటే ఆర్ఆర్లో కూర్చొని ఆర్ఆర్ జరుగుతున్న ప్రాసెస్ని యాక్చువల్లీ నేను ఏంటంటే కనిపించి వచ్చేద్దాం అనుకున్నాను స్టూడియోలో, కనిపించేసి వెళ్ళిపోదాం, వాళ్ళు ఒక రీల్లో ఏదో ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం అనుకున్నాను జెర్సీ టైం. అక్కడ ప్లే చేస్తుంటే పర్ఫామ్ చేస్తుంటే ఆ ప్రాసెస్ ఎంత నచ్చిందంటే ఎక్కడికి కదలకుండా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని చూశాను మొత్తం ప్రాసెస్. సో బాగా ఎంజాయ్ చేశాను. విక్రమ్ కూడా తను బాగా మంచి ఫ్రెండ్. సో గ్యాంగ్ లీడర్కి ఒక చిన్న కోకి సౌండ్ ఉండాలి, ఇంతకుముందు మనం విన్న సౌండ్ అయ్యి ఉండకూడదు, చాలా కొత్తగా ఉండాలి. బట్ దాంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఎవరైతే బాగుంటారు అన్నప్పుడు అనిరుద్ధ్ అనుకోకుండా డిస్కషన్ రావడం ఇద్దరికి, అరే అనిరుద్ధ్ చాలా బాగుంటుంది అనుకుంటాం, అంటే మేమైతే పాటలు మామూలుగా ఎఫ్ఎంలో ప్లే అవుతున్నప్పుడు లేకపోతే పాటలు పెట్టుకొని వినడం జరుగుతుంటుంది మ్యూజిక్ యాప్స్లో. బట్ మీరు అలానే వింటారా కార్లో వచ్చినప్పుడు, లేకపోతే డైరెక్ట్గా అనిరుద్ధ్కి ఫోన్ చేసి మీరు సాంగ్ లోడ్ చేసి పాడమంటుంటారు? బట్ ఆ ఆలోచన చాలా బాగుండింది, ఎవరిదో ఆలోచన? కార్లో చేద్దాం అన్నది విక్రమ్ ఆలోచన. ఓ ఓకే. అండ్ నాకు తెలిసినంత వరకు గ్యాంగ్లో ఇంకో స్ట్రాంగ్ పర్సన్ ఎవరై ఉన్నారంటే సినిమాటోగ్రాఫర్. సో సినిమాటోగ్రాఫర్ పేరు చెప్పండి. యా యు హావ్ టు ఏంటండి ఇది ఇంటర్వ్యూకి వచ్చేసి సినిమాటోగ్రాఫర్ కెమెరామెన్ ఎవరు చెప్పండి. నేను అక్కడ చూసి చెప్పేది చూసేనా పర్లేదు చెప్పండి చెప్పండి. కూబా, ఆ కూబా గురించి కొంచెం చెప్పరా? ఓల్డ్ భాషలో వెంకటేశ్వర స్వామి మీర్స్లో కూబా అంటారు. పోనివ్వండి టాపిక్ ని, పోలాండ్ లో ఏమంటారో నాకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అని పేరు. ఈవెన్ ఫర్ హాలీవుడ్ ఎక్కడికైనా సరే మన సినిమాటోగ్రఫీ స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా అక్కడ ట్రైన్ అయ్యి వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అక్కడ నుంచి తన్ని సోర్స్ చేసి తను చేసిన ఇంత ముందు వర్క్ చూసి తను తీసుకురావడం జరిగింది. సో కూబా ఇంకా తన తనతో పాటు ఒక పార్ట్నర్ కెమెరామెన్ కూడా ఉన్నాడు. మార్చుకోవాల్సిందండి చాలా బాగా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. అండ్ అనంత శ్రీరామ్ రారా జగతిని జయించుదాం, సూపర్ లైన్స్ ఉన్నాయి అసలు దాంట్లో అయితే, చరిత్రను లిఖించుదాం అనుకుంటాను నెక్స్ట్ లైన్. సో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా నాకు ప్రతిదీ లైన్ లాగే ఉంటుంది, ఆయన ఎప్పుడు దేని గురించి భోజనం చేద్దాం అన్నదాన్ని కూడా అద్భుతంగా గడపలు దాటయ్యా సూపర్ గా ఉంది లైన్, ప్రతి లైన్ బాగుంటుంది అందులో అయితే. అండ్ తను ఏమన్నా పాడడానికి ట్రై, తనలో ఏమన్నా సింగర్ ని లేదు జరిగింది? ఐ యామ్ నాట్ ఎ సింగర్ ప్లీజ్. పాడలేదు అండ్ నేను పాడలేదు కూడా లేదు. కార్తీక్ లో మీరు అలాంటి ఏమన్నా అంటే యాక్టర్ కాకుండా వేరే మీ గ్యాంగ్ నేను పాడినా, ఎందుకంటే మా ముందు మా కార్తీక్ ఇప్పుడు విలన్ అని నమ్మాలి. ఇప్పుడు మీరు పాటలు పాడించి మంచి స్వీట్ బాయ్ సింగర్ లాగా కరెక్ట్ రిలీజ్ ముందు కార్తీక ఇమేజ్ ని కొంచెం సీరియస్ గానే ఉంచుతాను. మధ్యలో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అలా లుక్ ఆయన ఇందాక నుంచి అలా ఉన్నారు అసలు, ఇందాక నుంచి కనిపిస్తూనే ఉంది ఆయన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉన్నట్టు చూపిస్తూనే ఉన్నారు ఆయన. ఆయన విలన్ అంటే కొంచెం కష్టంగా ఉంది, బట్ అవునా అంత భయపెడతారా మీరు? పూర్తిగా విలన్గా మారిన కార్తికేయ, ఓ మై గాడ్, డెఫినెట్ గా కొత్త దానాన్ని ఎవరు మాత్రం కోరుకోరు.
లక్ష్మి గారి నుంచి ప్రాణ్య వరకు అందరూ అన్ని యాడ్స్ ఈ మధ్య బాగా చూసేస్తున్నాను, నాకు అర్థమైంది ఇప్పుడే. కానీ ఎంత మూల్యానికి అని ఉంటుంది, అది కాదు. ఎంత మూల్యానికి అంటే ఒకవేళ థియేటర్ లో 70 నుంచి 150, దాని తర్వాత 60 రూపీస్ కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు. 75 అయితే టికెట్ రేట్ ఉందని నాకు తెలుసు. సో అంత మూల్యానికి టికెట్ ఎంత ఉంటే అంత మూల్యానికి ఈ సంతోషాన్ని కోరుకోవాలంతే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సో గ్యాంగుల్ గ్యాంగుల్ గా వచ్చి గ్యాంగ్ లీడర్ ని ఆ లీడర్ ని ఇంకా ఎక్కడో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జెర్సీ తర్వాత, అంటే చేసిన వారికి గౌరవం చూసిన వారికి సంతృప్తి అంటారు కదా, అలా ఒక మంచి సినిమా తర్వాత ఇప్పుడు ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మా ముందుకు వచ్చేసినారు. చేసిన వారికి సంతోషం, చూసిన వారికి ఆనందం. ఇది కూడా టైలర్ మీరు కూడా యాడ్ చేస్తున్నారు కదా, నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఇది కూడా యాడ్ యాడ్ లో డైలాగ్ అన్నమాట, బట్ ఆనందం సంతోషం రెండు ఒకటే. సో చేసిన వారికి చూసిన వారికి కామన్, మీ అంతం చేసాం మీరు అంతం చేస్తారు అంటున్నాం. డన్. సో అలానే సక్సెస్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ సో మచ్. థాంక్యూ. సో చెప్పేది ఏముందండి, అంతా ఇంటర్వ్యూలో చెప్పేసాం కదా, లాస్ట్ లో ఏం చెప్తాను చెప్పండి. 13 సెప్టెంబర్ అయితే మంచి సినిమా వస్తుంది. సో మీరందరూ ఎలాగో రెడీగా ఉన్నారు నాని గారి సినిమా కాబట్టి, గ్యాంగ్ తో వెళ్ళి గ్యాంగ్ లీడర్ ని చూసి సక్సెస్ ఇవ్వడానికని నాకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కాబట్టి ఆ పని చేసేయండి. నేను గీతా బాగా సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.